యూరప్ అమెరికా నాయకులకు కూడా రవి జక్రయాస్ యేసుక్రీస్తు శుభార్త ప్రకటించాడు పోలాండ్లోని ఔష్క్విడ్జ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్కి వెళ్ళాడు అక్కడ రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాజీ నాయకులు లక్షలాది మంది యూదులను ఇతర బలహీన వర్గాల వారిని హతమార్చారు నాజీ సైంటిస్టులు చిన్న పిల్లల మీద సైన్స్ ప్రయోగాలు చేశారు రవి జక్రయాస్ అవన్నీ చూసి ఎంతో ఆవేదన చెందాడు యూరప్ అమెరికా నాయకులకు ఆ సంఘటనలు వివరించాడు ఏసుక్రీస్తు వెలుగు మీకు లేకపోతే హెత్తర్ లాంటి దుష్టులను మీరు తయారు చేస్తారు దేవుని వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టి హౌస్క్విడ్జ్ని మీరు కట్టారు ఆ విధంగా రవి జక్రయాస్ ప్రపంచమంతా తిరిగి అనేక దేశాల నాయకులకు యేసుక్రీస్తు స్వార్థ ప్రకటించాడు